మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూసినా సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ని విడుదలైన విషయం తెలిసిందే. మొదటి నుంచి చిత్ర బృందం చెప్పినట్టుగానే ఈ ట్రైలర్ పూర్ణకాలు తెప్పించేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రేమ్ దగ్గర నుంచి చివరి దాకా చూస్తే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సముద్రంలో అలలని చీల్చుకుంటూ వచ్చే పడవ సీక్వెన్స్తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్లో వీరోచితమైన డైలాగ్స్, మెగాస్టార్ గ్రేస్, రవితేజ మాస్ యాక్షన్ ఎపిసోడ్తో ఫుల్గా నిండి ఉంది. ఇందులో ముఠామేశ్వర నాటి రోజుల్ని గుర్తు చేసేలా చిరు పాత్రని కాస్త చిలిపిగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్స్ స్మగ్లింగ్ అని ట్రైలర్ మొదట్లోనే చెప్పి ఈ కంటెంట్ ఏంటో తెలిపారు. ఈ స్టోరీ నేపథ్యం ఏంటో రివీల్ చేశారు. చూస్తుంటే డైరెక్టర్ బాబీ బలమైన కథనే సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓవరాల్గా బాస్ మాస్ కాంబినేషన్తో ఈ ట్రైలర్ కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా తెగ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏకంగా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఈ వాల్తేరు వీరయ్య ట్రైలర్పై స్పందిస్తున్నారు. తాజాగా హీరో కమల్ హాసన్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ కి బాస్, ఆయన లేటెస్ట్ వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ని చూశాను, అదిరిపోయింది. నా మిత్రుడు అతను కొట్టేశాడు. ప్రతి సీన్లో చిరంజీవి నన్ను మెప్పించాడు. పూర్ణకాలు గ్యారంటీ ఈ ట్రైలర్తో నిజంగానే. తెలుగు ఇండస్ట్రీలో నిన్ను మించిన హీరో లేడు చిరంజీవి, రికార్డులన్నీ నీకే దాహోసం అంటారట కమల్ హాసన్ గారు. ఇకపోతే జనవరి 13 రాబోయే ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. శృతి హాసన్ కథానాయక నటించిన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.